ఈరోజు రేవంత్ రెడ్డి టీవీల ముందు వచ్చి టెంప్ట్ కాకపోతే జగ్గారె రెడ్డి టెంప్ట్ కాకు కోపపడడు కదా ఈరోజు రేవంత్ రెడ్డి అనే పిసిసి అధ్యక్షుడు టీవీల ముందు వాన్ బండ కొడతా వీన్ బండ కొడతా నేను అనకపోతే జగ్గారె రెడ్డి ఈరోజు వచ్చి మాట్లాడు జగ్గారె రెడ్డి బీజేపీ వాళ్ళని టిఆర్ఎస్ అని తిట్టుకుంటా కూర్చున్నా జగ్గారె రెడ్డి ఈరోజు మళ్ళీ నీ మీద ఎందుకు అనాల్సి వచ్చింది అంటే నువ్వు అవకాశం మళ్ళా పార్టీలో అంటే పార్టీలో ఉండి పార్టీని డామేజ్ చేస్తున్నావా పార్టీలో నాయకులని డైవర్స్ చేస్తున్నావా అంటే ఈడ పార్టీలో ఉండి పార్టీనే ఏం లేకుండా చేస్తున్నావా ఏం జరుగుతున్నది ఇదంతా ఇట్లా టెంప్ట్ అయ్యేటోడు పిసిసి పోస్టుకి పనికిరాడు టెంప్ట్ అయ్యేటోడు కాదు పది మంది తిడితే పది మంది ఎవరో ఆవేశంతో మాకు కాంగ్రెస్ కార్యకర్తల నాయకులు తిడితే పిసిసి ప్రెసిడెంట్ అంటే దాన్ని మింగి వాళ్ళని సంజాయించి పార్టీ నడిపేటోడే పిసిసి నేను ఎవరు తిట్టకనే బాయే నువ్వే టెంప్ట్ అవుతావు ఈరోజు ఎందుకైనా నాకే తెలుస్తలేదు అది ఇప్పుడు నాలుగేళ్ళ ఢిల్లీ రాహుల్ గాంధీ గారు కేసి వేణుగోపాల్ ఠాకూర్ గారు మా శ్రీనివాసన్ భోసరాజు గారు ఢిల్లీలో అన్ని క్లియర్ చేసిన తర్వాత నాలుగేళ్ల నుంచి ఒక్కరు మాట్లాడతలేరు హనుమంతరావు గారు కూడా ఇప్పటిదాకా మాట్లాడలే నువ్వు వచ్చి ఇక టీవీల ముందు వచ్చి ఇప్పుడు వాళ్ళని బండ కొడతా వీళ్ళని బండ కొడతా పేర్లు లేకుండా అరేవాడు ఎవరు కొడతావు పోయి నువ్వేమని కొట్టావు నీకే ఇప్పుడు మంచిగా వచ్చావు అదేదో అదేముంది అది ఏమంటారు సామెత అది అదే మేసే గాడిదని వచ్చి కూసే గాడిది వచ్చి చెడగొట్టినట్టు ఉంది కథ ఇదంతా ఏంది అర్థం లేని పడుతుంది నేనైతే వెరీ సీరియస్ ఈ విషయంలో నేను ఖచ్చితంగా అధిష్టానానికి లెటర్ రాస్తా ఇట్లా ఆవేశం అయ్యి టెంప్ట్ అయ్యి ఇట్లా నేను నౌకర్లో ఎవరు లేడీడ ఇక్కడ నీ నౌకర్లో ఎవరు లేడీడ ఖచ్చితంగా దీని మీద నేను లెటర్ రాస్తా దీనికి ఆయన రేవంత్ రెడ్డి బేషరతిగా వడ్డింగ్స్ అని వాపసు తీసుకోవాల్సిందే ఆయన ఖచ్చితంగా అన్న వాడి వాపసు తీసుకొని బేషరతుగా నువ్వు ఎవరిని మనసులో పెట్టుకొని పేర్లు లేకుండా అదైతే అన్నావో అందరికి నువ్వు బేషరతిగా ఎట్లా టీవీలో ముందు వచ్చి బండ కొడతానో అట్లా బేషరతిగా అందరికి సారీ చెప్పాల్సిందే హనుమంతరావు గారికి నువ్వు సారీ చెప్పాల్సిందే కాంగ్రెస్ పార్టీకి కూడా నువ్వు సారీ చెప్పాల్సిందే ఈ విషయంలో నేను ఠాకూర్ గారికి సోనియా గాంధీ గారికి రాహుల్ గాంధీ గారికి కేసీ వేణుగోపాల్ గారికి ఠాకూర్ గారికి మా ఇద్దరు ఇన్ఛార్జీలకు లెటర్ రాస్తా ఇమీడియట్లీ నేను మీ వీడియో క్లిప్పింగ్స్ మీ ఎవరి దగ్గర ఉన్నాయో తీసుకొని నేను 100% చెప్తా ఇట్లా టెంప్ట్ అయ్యే పిసిసి ఆ పిసిసికి అర్హుడు కాడు పది మంది తిడితే సంజాయించాలి కానీ ఎవరు తిట్టక ముందే ఈయననే టెంప్ట్ అయితే చాలా రాంగ్ స్టెప్ చేసిండు రేవంత్ రెడ్డి ఈరోజు ఈరోజు నా 3 ఖరాబ్ చేసిండు లేకపోతే రేపు భాగ్యలక్ష్మి టెంపుల్ కార్యక్రమం పెట్టుకొని ఎంత పెద్ద కార్యక్రమం రేపు అమ్మవారి దగ్గర